ప్రాణం పోసిన అది ఎట్లా అంటే, జీవి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా మొదలు పెట్టి అది రెడీ అయినాక దాన్ని రిలీజ్ చేయకుండా ముందు మళ్ళా రాజశేఖర్ సినిమా కంప్లీట్ చేసి దాన్ని ఇప్పుడు రిలీజ్ వరకు, థియేటర్ రిలీజ్ వరకు తీసుకెళ్లాను. కాకపోతే మీరు మీరు అక్కడ పాదార్పణం చేసినాక మాకు ఎలా ఉందంటే, ఏదో ఒక తెలియని మాకు, నాకే తెలియని ఒక మంచి ఒక ఇది సంతోషం, వేవ్స్ వేవ్స్ చాలా అంటే అంటే నేను గాని ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకున్నాను, మీలాంటి గురువర్యులు నాకు వచ్చి నాకు ఆశీర్వాదం చేసినందుకు అబ్బా అది నేనైతే మర్చిపోలేకపోతున్నాను. నంబర్ ఉండలేదు, నేను బాలయ్య గారితో తీసుకున్నాను. మీకు మన కార్డ్ ఇచ్చాను నేను, మీకు నేను ఆ కార్డ్ లో నంబర్ మీద నా దగ్గర ఉంది, నా కార్డ్ ఇచ్చాను. నేను దాంట్లో గురువర్యుల నంబర్ ఉందా లేదా అనుకున్నా, అది నేను ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు ఒక కార్డ్ ఇచ్చారు. అవును. మళ్ళీ నాకు స్టేజ్ మీద, స్టేజ్ దగ్గర వచ్చినాక నాకు ఇచ్చారు. నేను గోపీచంద్ పక్కన ఉన్నారు కదా మీరు అప్పుడు. అవునవును. అప్పుడు నేను మీకు ఇచ్చానో లేదో అని గోపీచంద్ ని టచ్ చేసి మరీ ఇచ్చాను కదా. అవును ఇచ్చారు గురువు మీరు అప్పుడు. ఇచ్చిన ఇచ్చింది కానీ నాకు అప్పుడు వల్లభాచార్య. అవును అబ్బా ఎంత గుర్తు వల్లభాచార్య. ఈ రోజు నిన్న ట్రైలర్ గాని బాగానే పోయింది గురుజీ, వండర్ఫుల్. ట్రైలర్ లింక్ నేను మన గురుజీ పెట్టండి, ఆయన చేతుల మీదుగా ఆయన దాంట్లో పెట్టేసుకుంటారు. నేను స్టేటస్ పెడతాను, పెట్టండి. అది నేను ఇమిడియట్ అదొకటి. ఈ రోజు ఒక సాంగ్ కానీ రిలీజ్ చేయించాను గురు గారు, అది చిన్న అమ్మాయి వాగ్దేవి. వాగ్దేవి పాట మాకు వినిపించలేదేంటి మీరు? అది ఇప్పుడు నేను పెట్టేస్తున్న గురువారి. అదే నిన్న దాంతో బోల్డ్ కబుర్లు చెప్పాను బయటకు వచ్చాక కూడా, నాతో బోల్డ్ కబుర్లు చెప్పింది. అవును. ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులో, నేనంతా అబ్బా నేను చాలా సంతోషమైంది. ఎంత బంగారు తెల్లో దానికి, ఎంత వినయం అంటే, ఎంత వినయం అంటే మాట్లాడే పద్ధతి విధానము అబ్బాబా. నేను వాళ్ళ అమ్మతో చెప్పాను, అమ్మా ఇదేనమ్మా పెంపకం అంటే. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అమ్మతో బయటకు వచ్చాక చెప్పాను, నా దానికి ఓ శ్లోకం ఇచ్చి నా పేరు రాకి, నువ్వు నాకు శ్లోకం బాకీ చెప్పకపోతే ఐ విల్ ప్లే హాకీ, తర్వాత నోట్ టాకీ ఓన్లీ మూకి అని దాన్ని నవ్విపించి నిన్ను వెళ్ళేటప్పుడు కారెక్కా. వెరీ గుడ్ గురుజీ. గురుజీ మీరు బళ్ళారి కానీ నాకు ఎప్పుడన్నా కానీ బళ్ళారి కానీ వచ్చి మీ పాదార్పణం, మన స్కూల్ ఉంది, ఒకరోజు ఏదో ఒక రోజు ఆ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలా? ఖచ్చితంగా. నేను ప్రత్యేకంగా నేను అంతా అరేంజ్మెంట్ చేసి మీరు అక్కడ వచ్చి జనాలు పోగేసుకొని మీ నోటి వాక్యాలు వింటే గిన 100% మనకి ఐదు వాళ్ళ బుద్ధులు మారిపోతే ఇంకా దానంత ఏమి లేదు గురుజీ. మనము ఇచ్చే విద్యాదానం ఉన్నట్లుంటది. ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న, నేను వస్తాను. ఎందుకంటే నేను 5 ఏళ్ళు అయింది హంపి చూసి, ఈ 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది గురుజీ. అలాగే ఇందాక మన ఈ ప్రయాణం హడావిడి వల్ల నేను ఇంకా ఎత్తలేదు. చాలా సంతోషం నిన్న, చాలా ఆనందం. ఎందుకంటే మన నిన్న ఒకటి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజుల నుంచి నేను సినిమా చేస్తూ డబ్బులు అక్కడ ఇక్కడ నేను ఉన్నా గానీ, నేను నిన్న ఒక్క రోజుకి నేను నిన్న ఒక్క రోజే ఆనందంగా ఉన్నా. ఫోన్లే నాకు ఎప్పుడు ఆనందంగా ఉంటానని అనుకుంటున్నా. ఖచ్చితంగా అది మీతోనే ఉంటుంది ఆనందం. నానా చాలా చాలా సంతోషం. ఎందుకంటే నా నిన్న వచ్చిన వాళ్ళల్లో నేననే కాదు కానీ అందరూ కూడా పాజిటివ్ పీపుల్ వచ్చారు. అవును గురుజీ. మీరు గమనించండి, తనికెళ్ళ భరణి గారు, అవును గురుజీ, అలాగే మన రాజీవ్ కనకాల, వాళ్ళు మీరు గమనించారా, మైక్ ఇవ్వగానే వాళ్ళు సినిమా గురించి మాట్లాడడానికంటే ముందు నా గురించి మాట్లాడారు. నాతో ఎంత సంతోషంగా మాట్లాడారు. ఇంకా ఒకటి ఏమంటే గురుజీ, ఫోన్ లోనా ఇలాగ ఎన్నైనా మాట్లాడతా గురుజీ, నాకేమో మైక్ పట్టుకుంటే నా వల్ల మాట్లాడేదని కావట్లేదు. కాదు కా, అంతే అందరికి ఒకలా ఉండదు కదా. ఇప్పుడు ఎందుకంటే గురుజీ కొంచెము జనాలకి, నేను గానీ ఏమంటే నేను చాలా కింద నుంచి గురుజీ, అంటే 300 రూపాయలు ఒక నెలకు జీతం నుంచి నేను జర్నీ చేసుకుంటూ వచ్చా 10వ క్లాస్ ఎప్పుడు ఫెయిల్ కాగానే. అప్పుడు నుంచి 300 రూపాయలు శాలరీ నుంచి నా జర్నీ ఇప్పుడు భగవంతుడు ఇక్కడ దాకా తెచ్చాడు. సినిమా తీసే స్థాయికి ఆయన నేనేమంటాడంటే, మీరు అన్నట్టు ప్రతి ఒక్కటి అంతా ఆయనదే. నేను ఇక్కడికి రావడానికి,
నేను ఆ 300 జీతంలో పని చేస్తూ ఒక బళ్ళారిలో ఒక స్కూల్ పెట్టి 1000 మంది విద్యార్థులు ఉండి 65 మంది టీచర్స్ పనిచేస్తూ. సార్ నేను వస్తున్నా, నేను ఇంకా మాట్లాడలేవు, నేను వస్తా. ఎందుకంటే నేనే వస్తున్నా, నేను నేను మీ మీద ప్రేమలు అయిపోయినా నాకు ఆ పిల్లల మీద ప్రేమ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా ఎదురుగా కూడా ఇద్దరు కుర్రవాళ్ళు అలా వెళ్ళిపోతూ నన్ను చూసి ఆగిపోయి వాళ్ళు సెల్ఫీ కోసం సెల్ల పట్టుకుని ఉంచున్నారు, కూర్చున్నారు. నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని ఇప్పుడు ఆ 1000 మంది పిల్లలైనా ఈ దేశంలో ఉన్న ఈ ఈ భవిష్యత్ తరాన్ని మనం కాపాడుకోవాలి. సార్ నేను వస్తాను హంపి, వెళ్తాను చంపి, గొర్రెలకి బాకులు దింపి. నేను చాలా సంతోషం. నాకే ఇంకొకటి ఏమంటే, నా కోసం కాదు విద్యార్థుల కోసం వస్తున్నారు అన్నారు కదా గురుజీ. ఎస్ ఎస్, నేను ఇమిడియట్ గా నేను ఆ విద్యార్థుల్లో ఒకటై పోయి మధ్యలో నిలబడతా గురుజీ. సంతోషంగా సంతోషం, మీరు చేసి ఆనందం ఆనందో బ్రహ్మగా నేను వస్తాను. ఎప్పుడు టైం ఇస్తానో తర్వాత చెప్తాను. సరే గురుజీ. నిన్న మాత్రం మన ట్రైలర్ లాంచింగ్ అద్భుతంగా జరిగింది. నేను ఇప్పుడు పాట ట్రైలర్ అన్ని నాకు పెట్టాను, నాకు పెట్టాను. అలాగే నిన్న కెమెరామెన్ ఎవరు ఆ ఫొటోస్ అన్ని పెట్టాను పాపం. మా రెడ్డిని ఎవరిని ఫోటోలు తీయనివ్వలేదు వాడిని పాపం ఆ కెమెరామెన్. నాకు పెట్టాను ఏం చేస్తాను. గురువారిలో ఫోన్ చేస్తారని ఎదురు చూడొద్దు. గురువారికి నువ్వు అయినంత నీకు 10 సార్లు కావాలంటే 11 సార్లు అలాగే 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 నన్ను ఏం మాట్లాడతాను. మీరు అవి నాకు పంపించే ప్రయత్నం చేయండి. మీరు మీరు ఫోన్ పెట్టాక నేను ఒక డాక్టర్ గారి నెంబర్ పెడతాను, మీరిద్దరూ మాట్లాడుకుని మే తర్వాత జూన్లో ప్రశాంతంగా జూన్ చివరో ఎప్పుడు మన స్కూల్ ప్రోగ్రాం పెట్టండి. నేను వస్తాను. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం.